మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూశానుగా. ఓకే, అది అలా వైకుంఠపురం ఉంది. కానీ నేను ఇలాంటి క్యారెక్టర్స్ పెట్టి మీరు డిగ్రేడ్ చేస్తున్నారు వాళ్ళను. ఒక స్టార్స్ ని, స్టార్స్ ఉన్న లెవెల్ ని మీరు డిగ్రేడ్ చేయడానికి హక్ ఎక్కడది మీకు? డిగ్రేడ్ నేను కాదు చేస్తుంది. ఓకే, ఎవరైతే అలా ఉన్నారని అంటున్నారో వాళ్ళు డిగ్రేడ్ చేస్తున్నారు నా దాంట్లో వర్క్ చేసిన ఆర్టిస్ట్ ని. అలా ఉన్న వాళ్ళని అలా ఉన్నానక వేరే వాళ్ళు అన్నారు కదా. నేను అదే చెప్తున్నాను, వాళ్ళ ఓన్ ఐడెంటిటీ తోటి నా మూవీ వరకు వచ్చారు. ఐ మీన్ ఆడిషన్ నేను కండక్ట్ చేసినప్పుడు ఆడిషన్ లోపల వాళ్ళది నాకు నచ్చి అండ్ ఫస్ట్ అప్రోచ్ నేనే అయ్యాను. ఏమండి మీరు రావాలి అని అంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి నా దగ్గర దాకా వచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగానే వస్తుంది. డౌట్ నాకు. డౌట్ ఉంటే దానికి కూడా మీరు ఏం చేస్తారంటే సినిమా అనేది చూడండి. చూసిన తర్వాత వాడు అలా చేశాడా, ఇలా చేశాడా, ఇంత బాగా చేశాడా, ఇంత బాగా చేయలేదా అనే రివ్యూ అనేది మీరు ఇవ్వండి. చూడక ముందు మనము ఎవరిని కూడా మనం జడ్జ్ చేయలేము. జడ్జ్ చేయడం లేదు కాదు, మీరు దాని వెనకాల ఎందుకంటే మీకు కసి అనేది ఐ మీన్ ఆ క్యారెక్టర్స్తోనే పండుతుంది కాబట్టి మీరు వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా హార్డ్ వర్క్ చేపించి నేర్పించారు అన్నది మా ఇంటెన్షన్. ఖచ్చితంగా. ఎందుకు అంత రిస్క్? ఎందుకు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా ఇండస్ట్రీలో. ఇక్కడ నేను తీస్తున్నది వచ్చేటప్పటికి నెపోటిజం అనే దాని మీద చేస్తున్న టాపిక్. సో సెల్ఫ్ మేడ్ క్యారెక్టర్స్గా ఉన్న వాళ్ళు నాకు కావాలి. సో సెల్ఫ్ మేడ్గా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే సెల్ఫ్ మేడ్. ఏంటి సెల్ఫ్ మేడ్? సెల్ఫ్ మేడ్ అని అంటే నథింగ్, ఐ మీన్ ఎలాంటి సపోర్ట్ లేకపోయినా మన స్టామినా తోటి, ఐ మీన్ నాకు ఒక టాలెంట్ ఉంది అనేసి తను బిలీవ్ చేసినప్పుడు దానికి ఒక ప్లాట్ఫామ్ తన తను ఏర్పరచుకొని. దాంట్లో ఏర్పరచుకున్న ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు ఇప్పుడు మీరు తీసే దాంట్లో? నా దాంట్లో అంటారా? యా, నా దాంట్లో వచ్చేసి ఐ మీన్ వాళ్ళది ఇప్పుడు కొంచెము పేర్లను మెన్షన్ చేయలేను. ఓకే, ఎందుకంటే ఈ ఫ్యాన్స్ అందరు కూడా ట్రోల్స్లలోకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు చిన్నదానికే ట్రోల్స్కే మీరు భయపడుతున్నారు? ట్రోల్స్ నేను భయపడట్లే. ఓకే, నాది ఐడి ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఎన్నైనా కామెంట్ సెక్షన్స్ చేయొచ్చు, ఎన్నైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, తిట్టుకోవచ్చు. ఐ డోంట్ కేర్. నేను తిట్లు తినడానికి కూడా రెడీ ఉన్నా, కానీ నేను మాత్రం ఫేమస్ కావాలి. ఫేమస్ అనేది తిట్లు తింటేనే వస్తుందని అనుకుంటే మనం అసలు ఇక ఎవరైతే పాజిటివ్ వేవ్ లెంత్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము అసలు మీరు సెలబ్రిటీ ఐ మీన్ పాపులర్ మీరు లేరు అని మనం చెప్పేయచ్చు. అంటే మీరు పాజిటివ్ మైండా మీరు? ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ ఉండి వేరే వాళ్ళని నెగిటివ్ చేస్తున్నారు. లేదు, నేను పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను. మీరు ఎందుకు ఊరికేనే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు? ప్రతిదీ తీసినల్లా కూడా మా ఫ్యాన్ ఐ మీన్ మా హీరోని కించపరుస్తూ అనేది మీరు ఎందుకు ముందే చూడకముందు జడ్జ్ చేసుకుంటున్నారు? చూడకముందు ఎందుకు? మేమేం పోస్టర్స్ మీరు ఏదైతే రిలీజ్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా దింపేశారు మీరు ఆ పోస్టర్స్. ఏం దింపాను నేను? పవన్ కళ్యాణ్ గారిది ఒక పోస్టర్ వచ్చింది, ఇంకొకటి అల్లు అర్జున్ లాంటి పోస్టర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిది అసలు నేను తీయలేదు పోస్టరు. ఐ మీన్ తన ఏమంటున్నారు మీరు ఆ సిమిలర్ లుక్లో ఉన్న పర్సన్ని చూసి మీరు పవన్ కళ్యాణ్ అని మీరు జడ్జ్ చేసుకుంటున్నారు. ఎందుకు డ్రెస్లు దొరకలేదా వేరే డ్రెస్సెస్ వేయడానికి? ఆ పవన్ కళ్యాణ్ గారు ఎలా వేసుకుంటారు అలాంటి డ్రెస్లు దొరికాయి? నేను పర్టికులర్గా ఆ డ్రెస్ దేనికి వేసానన్నది మీకు తెలుసా పోని? అసలు వేయాల్సిన అవసరం ఏముంది? పర్టికులర్గా నేను దేనికి వేసానన్నది మీకు తెలుసా? ఎస్ తెలుసు. దేనికి? పవన్ కళ్యాణ్ గారిని కించపరచడానికి. ఓకే, మీరు అలా అనుకున్నప్పుడు నేనేం చెప్పగలుగుతాను, ఎందుకంటే నా క్యారెక్టర్కి ఎంతవరకు అది అప్లై చేస్తే నేను అనుకున్న ఒక క్యారెక్టర్ కనపడుతుందో అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ని మాత్రమే నేను వెళ్ళాను. అసలు అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ వేరే స్టైల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని మూవీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి స్టార్డమ్ వచ్చింది, నాకు కూడా స్టార్డమ్ తీసుకుందామన్న స్టార్ హీరోస్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోస్ అని అన్నప్పుడు నేను అదే చెప్తున్నానండి, నేను వాళ్ళ పాపులారిటీనో లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేస్తానో వచ్చేది ఏది నాకు పాజిటివిటీ ఇవ్వదు. నేను చేసిందల్లా కూడా నేను అదే చెప్తున్నాను, నా కథకి ఎలాంటిది అప్లై చేస్తే కరెక్ట్గా ఉంటుందో అది మాత్రమే నేను చేశాను. ఎందుకు తీసుకున్నారు ఈ కథ? యాక్చువల్లీ ఇది ఈ కథతో మీకు యూజ్ లేదు, సమాజానికి ఏమి యూజ్ లేదు, వేరే వాళ్ళని కించపరచడం తప్ప ఈ కథ మీ కథ అంటున్నారు. అది మీ వరకే కథ, అది మా వరకు వస్తే అది కంటెంట్ లెస్ స్టోరీ. కంటెంట్ లెస్ అనే దానికి మీరు చూసిన తర్వాతనో లేదంటే నేను చూడాల్సిన అవసరం లేదు. అవసరం లేదని అన్నప్పుడు మీరు అసలు చూడాల్సింది లేదు? లేదు, చూడాల్సింది లేదు నాకు కూడా. ఎందుకంటే ఒక స్టార్ హీరోస్ వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు ఒక స్టార్డమ్ని తెచ్చుకున్న వాళ్ళని మీరు ఇట్లా పోస్టర్స్ మీద పెట్టి వాళ్ళను ఏ క్యారెక్టర్ని డీల్ చేశారో మీకు అదే హక్కు లేదు మీకు. నేను అదే చెప్తున్నానండి, నా దాంట్లో నేను వాళ్ళని అసలు పెట్టలేదనేది నేను చెప్తున్నది.
మీరు ఇమాజిన్ చేసుకుంటున్న దాంట్లో మీకు హక్కు లేదు అని మాట్లాడే దాంట్లో సెన్స్ లేదు నాకు. యాక్చువల్లీ మీకుంద సెన్స్? నాకు ఖచ్చితంగా ఉంది. ఏం సెన్స్ ఉంది? వేరే వాళ్ళను టార్గెట్ చేసి వేరే వాళ్ళని కించపరిచి సైడ్ స్కిప్ కావడం? స్కిప్ అవ్వడంలో అసలు లేదు. నేను నిజంగానే వాళ్ళ మీద తీసుంటే నేను ఖచ్చితంగా ఈరోజు మీతో ఒప్పుకునేవాడిని. మీకు అంత దమ్ము లేదు? అంత దమ్ము లేదు, దమ్ముంది కాబట్టి కదా సార్ నేను సినిమా చేశాను. ఎందుకు ఒప్పుకుంటలేరు? పోస్టర్స్ ఏమో డిజైన్ చేసి అలా వదిలేరు. మీరు దమ్ము లేకనే మీరు ఇవంత హైడ్ అయిపోతున్నారు. నేను అసలు హైడ్ అయ్యేది ఉంటే నేను మీ దగ్గర ఇంటర్వ్యూకి రాను. ఫేమస్ అది మీకు ప్రమోషన్స్ కోసం వస్తున్నారు? ఖచ్చితంగా నేను ప్రమోషన్కి వస్తున్నాను. ఎందుకు అంటే నా సినిమా ఒకటి ఉందని చెప్పడానికి. అదే ఒకటి ఉంది చెప్పడానికి వస్తున్నారు, బట్ నేను మాత్రం బయటపడానని మీ ఒక ఇంటెన్షన్ తోని మంచిగా లాక్ చేసుకుని వస్తున్నారు దాన్ని. నా దాంట్లో అసలు వాళ్ళని నేను తీసుకొని నేను చేస్తుంటే నేను ఖచ్చితంగా అనేవాడిని. ఓకే, ఒక పోస్టర్ ఉంది మీరు కోడి పట్టుకొని, కోడి పుంజ అట్లా పట్టుకొని ఉంది, అది ఏ మూవీది? నెపోటిజం మూవీలో. అది నెపోటిజం అది అంతకంటే ముందు అల్లు అర్జున్ గారిది స్టిల్. అది కావాలంటే కూడా నేను ప్రూఫ్ చేస్తా. మీరు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూశానుగా. ఓకే, అది అలా వైకుంఠపురం ఉంది. కానీ నేను పర్టికులర్గా మీరు ఆ పోస్టర్ని అబ్జర్వ్ చేశారా? ఏమో చెప్పండి. మీరు ఓన్లీ ఆ కోడిని చూశారు? దాని మీద ఉన్న డిజైన్ పోస్టర్ డిజైన్ పాయింట్ కూడా అదే వేశారు. ఏది అల్లు అర్జున్ ఏదైతే వేసుకుంటారు మీకు అదే చెప్తున్నాను. మీరు ఓన్లీ ఆ పోస్టర్ ఏదైతే చూశారో ఆ పోస్టర్ లోపల తలపాగా, దాని తర్వాత డ్రెస్సింగ్, దాని తర్వాత ఆ కోడి, ఇది మాత్రమే మీరు చూస్తున్నారు. ఆ పర్సన్ దేని మీద ఉన్నాడు అన్నది మీరు చూడట్లే. దేని మీద అవసరం లేదు, మీరు డిజైన్ చేసిన దాని మీద ఉండడం అవసరం లేదు. డిజైన్ అదే చెప్తున్నాను, మీరు మీకు ఏది కావాలో అది మీరు చూసుకున్నారు. కానీ నేను అలా చూసుకోలేదు, నాకు కావాలనుకున్నది ఏంటి అన్నది చూశాను. సో దాని లోపల ఏంటి, మన పోస్టర్ మీదనే ఇంకో పోస్టర్ ఉంటుంది దాంట్లో, ఆ పోస్టర్ మీద ఈ స్టిల్ ఉంది మీరు చెప్పిన కోడి. ఇది ఎందుకు నేను పర్టికులర్గా పెట్టాను అని అంటే, నేను అంత స్టార్ అవ్వాలని అనుకున్న కోరిక నా దాంట్లో చేస్తున్న హల్లు అర్జున్కు ఉంది. సో ఆ లుక్లో నేను ఉంటాను. హల్లు అర్జున్కు ఉంది. సో ఎందుకు పేరు కూడా మీరు కొత్తగా తీసుకోలేరా? అది కూడా మీ స్టోరీ వైజ్గానే హల్లు అర్జున్ని హల్లు అర్జున్గా మార్చారు మీరు. లేదు, నేను అలా మార్చడానికి ఒక రైటర్గా మీరు కాపీ తప్ప మీ ఓన్ థాట్స్తో ఏది రాయరా? ఇవన్నీ ఇక్కడ కాపీ అన్న సెక్షన్కి ఒకటి చెప్తున్నాను. కాపీ అని అంటే సిమిలర్గా ఉండేదాన్ని మనము, ఐ మీన్ ఈ కంటెంట్ ఆల్రెడీ మనకి తెలిసిన దాన్ని మళ్ళీ దాన్ని కంటెంట్ ప్రకారం కాకుండా కూడా నేను నేమ్ ప్రకారం చెప్తున్నాను. నేను అదేనండి, పేరైనా సరే మీరు హల్లుకి అల్లుకి మీరు అర్థం చేసుకున్నప్పుడు నేనేం చేయలేను. మేము కూడా మిమ్మల్ని ఏం చేయలేము. రిలీజ్ అయిన తర్వాత చేసేవాళ్ళు చేస్తారు మీకు. రిలీజ్ అయిన తర్వాత మీరు అప్పుడు ఏం చెప్తా ఉండవు, అప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా. ఇప్పటికైతే నేను సేఫ్, నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, నా యూట్యూబ్ ఛానల్స్ తిరుగుకుంటా కూర్చుంటాను, నేను నా డప్పు నేను కొట్టుకుంటాను, నేను ఒక రైటర్ అని, నేను డైరెక్టర్ అని మీరు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకటి, నా డప్పు నేను కొట్టుకునేది ఉంటే ఎన్ని ఛానల్స్ పెట్టుకోనో అన్ని పెట్టేసుకోవచ్చు. అంటే రెవెన్యూ పాయింట్లో పిలుస్తున్నారా మీకు? ఏది ఇట్లా ఇంటర్వ్యూ ఇప్పుడు పిలుస్తానే కదా మీ దగ్గరికి నేను. మేమంటే మేము ఏదో పిలిచామనుకోండి, ఇలా పిలుస్తున్నారా అని ఏదో అభిమానం మీద మాకు దాంట్లో క్లారిటీ తెచ్చుకోవడానికి ఎందుకని ప్రశ్నించడానికి. అవునవును, మీకున్న డౌట్స్ అన్ని కంక్లూజన్స్ కంక్లూజ్ చేసుకుందాం అని చెప్పి నన్ను పిలిపించారు. నేను దాంట్లో తప్పని నేను అనట్లేదు కూడా. ఓకే, మీరు అంటున్నది ఏంటి, కేవలము మీది డప్పు కొట్టుకోవడానికి మాత్రమా అని మీరు అడిగినప్పుడు నేను చెప్తున్నాను, నేను అదే డప్పు కొట్టుకోవాలని అనుకుంటే నేను ఇక్కడ ఛానల్స్కే కాకుండా నేను ఎంత బూమ్ చేసుకోనో నేను చేసుకోగలుగుతాను. ఎందుకంటే ఏ సినిమానైనా సరే పబ్లిక్లోకి తీసుకెళ్ళాలంటే పబ్లిసిటీ చేయాల్సిందే. సరే, యూట్యూబ్ కాకుండా ఇంకా మీరు ఏ ప్లానింగ్లో, ఐ మీన్ యూట్యూబ్ అంటే మేము పిలిచాము వచ్చాము, మీ ప్లానింగ్ ఏంటిది? ఛానల్స్కి వెళ్ళి మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎవడైనా ఇది ఎందుకు తీసుకోరు? అవసరమా అంటారేమో బహుశా. ఎందుకు అలా అంటారు? ఎందుకంటే ఆల్రెడీగా స్టార్ హీరోస్ దాంట్లో కూడా ఒక ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకు కూడా. ఏమండి, ఇక్కడ నేను స్టార్ హీరోస్ మీద తీసుంటే మీరు అన్న దానికి నేను కూడా ఒప్పుకుంటాను. ఏం ఒప్పుకుంటారు? నేను స్టార్ హీరోస్ మీద తీస్తే ఓకే సార్, అది తప్పు కదండి అలా చేయొద్దు అని. కానీ స్టార్ అలా కూడా తప్పు కదా అని ఒప్పుకునే స్టేజ్ లో ఉన్నారా మీరు? ఆల్రెడీ తప్పు చేశారు, మీరు ఒప్పుకోమంటేనే మీరు ఒప్పుకుంటలేరు. తప్పు చేశాననే తందుకు మీ దగ్గర ఎలాంటిది కూడా లేదండి. ఉందండి, కోడి పుంజు పట్టుకొని అల్లు అర్జున్ గారు నిలబడి ఉన్నారు, పోస్టర్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ రిలీజ్ చేశారు, ఇవి మా తప్పు చేశారని సవ్యంగా నేను చెప్తున్నాను, అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అడిగే హక్కు లేదు. అదే చెప్తున్నాను, నేను డైవర్ట్ అనేది మిమ్మల్ని చేయట్లేదు.